అధ్యక్ష పదవి రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో సరికొత్త చర్చనీయాంశమైంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంఘం అధ్యక్షుడిగా కొనసాగేలా నియమావళి సవరణకి అందుకు కారణం సీనియర్ అధికారులు ఆ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే సీఎస్ అధ్యక్షుడిగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆ ప్రతిపాదనను సమర్థిస్తున్న వారు అంటున్నారు రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునికి సంబంధించి సరికొత్త సంప్రదాయం ప్రారంభమైంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా హైదరాబాద్ లో పనిచేస్తున్న సీనియర్ అధికారి అధ్యక్షుడిగా వ్యవహరించే సంప్రదాయం గతంలో కొనసాగేది మొన్నటి వరకు బిపి ఆచార్య రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా కొనసాగారు ఇటీవలే ఆయన పదవి విరమణ చేయడంతో గురువారం ఐఏఎస్ అధికారుల సర్వసభ్య సమావేశం జరిగింది అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడం ఉపాధ్యక్షురాలు శాంతికుమారి హాజరు కాకపోవడం నేపథ్యంలో గౌరవ కార్యదర్శిగా ఉన్న రాజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది అధ్యక్ష పదవికి సంబంధించి నియమావళిని సవరించాలని ప్రతిపాదించిన కొందరు ఇక నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఆ కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారు ప్రస్తుతం రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో సీనియర్ అయిన సురేష్ చందా సహా అదర్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు ముందస్తు నోటీసు లేకుండా అజెండాలో పొందుపరచకుండా నియమావళి సవరణ సరికాదని సూచించారు మెజార్టీ సభ్యుల ఆమోదంతో నియమావళిని సవరించడంతో రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు ఉపాధ్యక్షునిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కార్యదర్శిగా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వ్యవహరిస్తారు స్థానిక ఇతర ప్రాంతాల అధికారులు సహా అన్ని వర్గాలు వారికి ప్రాతినిధ్యం ఉండేలా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు తాజా పరిణామాలపై లిఖితపూర్వకంగా స్పందించిన సురేష్ చంద నియమావళి ప్రకారం సీనియర్ అధికారి అధ్యక్షునిగా వ్యవహరించాలని అధ్యక్షుని అనుమతి లేకుండా సర్వేసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించారు అధ్యక్ష పదవికి ఎన్నిక నామినేటెడ్ వంటి విధానాలు లేవని బీపీ ఆచార్య పదవీ విరమణ తర్వాత సహజంగానే తానే అధ్యక్షుడిని అవుతానన్నారు సమావేశం కోసం తనను ఎవరూ సంప్రదించలేదన్న సురేష్ చంద ఆ సమావేశానికి హాజరైనా ఎవరూ తనను అధ్యక్షునిగా గుర్తించలేదని పేర్కొన్నారు నిబంధనల ప్రకారం రోజుల ముందు నోటీసు ఇవ్వాలని కనీసం అజెండాలోనైనా ఆ అంశాలను పొందుపరచాలని పేర్కొన్నారు మూడో తేదీన ఇచ్చిన నోటీసులో ఎలాంటి ప్రస్తావన లేదన్న సురేష్ చంద రాష్ట్ర ఐఏఎస్ అధికారులను దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు అయితే సంఘం అధ్యక్షుడిగా సీఎస్ ఉండాలన్న ప్రతిపాదనలు సమర్థించిన వారు మాత్రం సంఘం అధికారులు మేలుకోరే సవరణ ప్రతిపాదించినట్లు తెలిపారు సంఘం అధ్యక్షుడిగా సీఎస్ ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని సంఘానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు సంఘం తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు